వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మిర్చి పంటను సాగు చేస్తే మిర్చి పంట కాపు కాసే దశలో తెగులు సోకి ఎండిపోయింది. దిక్కుతోచని స్థితిలో రైతులు కాపు కాసే దశలో ఉన్న మిర్చి పంటను ట్రాక్టర్లతో దున్ని ధ్వంసం చేసిన సంఘటన ఖమ్మం జిల్లా కొనిజల్ల మండలం సిద్ధుక్ నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని కొందరు రైతులు మిర్చి పంటను సాగు చేశారు. నకిలీ విత్తనాల వలన మోసపోయిన రైతులు వేరు కుళ్ళు తెగుళ్లతో ఎండిపోయిన మిర్చి పంటను ట్రాక్టర్తో దున్ని ధ్వంసం చేశారు. ఖమ్మంలోని విత్తనాలు దుకాణాల మిర్చి విత్తనాలు కొనుగోలు చేసి వందలాది ఎకరాల మిర్చి పంటను సాగు చేశారు. 3 నెలల కాలంగా మిర్చి మొక్కలు ఎదిగి కాపు కాసే దశలో వేరు కళ్ళు తెగుళ్లు వచ్చి మొక్కలు పూర్తిగా ఎండిపోయే దశకు రావడంతో రైతులు ఆందోళన చెందారు. దీంతో రైతులు అన్ని రకాల మందులు వాడినా ప్రయోజనం లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో మిర్చి పంటను ట్రాక్టర్లతో దున్నించి ధ్వంసం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు మిర్చి పంటను పరిశీలించి రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మిర్చి పంట అంటే అంతకుముందు మంచిగానే ఉన్నది, ఉండి ఉండి 15 రోజుల నుంచి ఎండిపోతుంది. చూస్తేనేమో ఏరు తెగులు అన్నారండి, భూజ తెగులు అన్నారు. దీన్ని చూస్తే ఎండిపోతుంది ఆడికాడికి. వేసి పంట కూడా 4 నెలలు అవుతుంది పంట వేసి. పూర్తి పంట 6 నెలల టైం అండి. దీన్ని 4 నెలలు అయిన తర్వాత ఎండిపోతుందండి. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఈ మిర్చి పంటని. దీనికి సగం న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అండి మేము. దీనికి ఇప్పుడు ఎవరిని అడిగినా కానీ ఏం పట్టించుకున్న అది ఎవరూ లేరండి. దీనికి ఎవరు లేకపోయేసరికల్లా మేము మొక్కజొన్న వేయడానికి ఇంకా 15 రోజుల టైం ఉందండి. సీడ్ మొక్కజొన్న వారు వాడు కూడా ఈయనంటున్నారు మిర్చి ఈ మొక్కజొన్న అండి. దానికి ఇప్పుడు దీన్ని జడగొట్టి మేము మొక్కజొన్న వేసుకుంటున్నాం అండి. దీనికి ఇది దీంట్లో ఆలోచిస్తే ఇత్తనంలో ఏరుకులుడు దీని వల్ల ఎందుకు వచ్చిందని అంటే పక్క చేను బాగానే ఉంటుంది, ఈ చేను ఎండిపోతుందండి. దీనికి దీంట్లో ఇత్తనాల్లోనే నకిలీ అని అనుకున్నామండి మేము. దీని ప్రభుత్వం వారు దీని దృష్టికి వెళ్ళి కొద్దిగా ఆలోచించి దీనికి తగు న్యాయం చేయవలసిందిగా ఇప్పుడు మేము రైతులను కోరుకుంటున్నామండి.